విజయవాడ రామ్మోహన గ్రంథాలయ సందర్శనకు వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఘన స్వాగతం పలికిన విజయవాడ మేయర్ మంత్రి వెల్లంపల్లి, కలెక్టర్ జయనివాస్, నగర సిపి బి శ్రీనివాసులు, విఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కామెంట్స్: గ్రంథాలయం, దేవాలయం, సేవాలయం ప్రతి ఊర్లో ఉండాలి. రోజులు మారాక గ్రంథాలయాలు కనపడడం లేదు. గతంలో రామ్మోహన గ్రంథాలయంలో ఉపన్యసించేవాడిని. పుస్తకం అందరి చేతిలో ఉండాలి, పుస్తకాలు చదవడం అందరూ అలవరుచుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు. కొంచెం ఇట్లా వచ్చే తమ్ముడు, మీరు అందరి చెనక్కి వచ్చండి మేడం. బాగా ఎన్నికొచ్చు, అక్కడికి వెళ్ళిపోండి మీరు ఆ ప్లేస్. ఒక్కసారి సార్, మనిషి గారు అన్న వెనక